వాడు పొట్టోడు ఆ డిక్లరేషన్ గురించి మాట్లాడతాడు. వాడైతే వాడు నోటికి పట్టనే లేదు. వాడు ఎమ్మెల్యే లేదు, మంత్రులు లేదు, వాడు వీడు అని. వాడు ఉన్న పర్సనాలిటీకి ఇంత. వాడు పిసుకుతే పానం పోతుంది నా కొడుకు. వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు. శ్రీనివాస్ యాదవ్ గారికి చిన్నప్పటి నుంచి పెన్న పిసికే అలవాటు ఉంది కదా, ఎందుకంటే దినపోతులను రాసింది కాబట్టి చాలా కాలం దినపోతులతో తిరిగి ఆయన కూడా ఆయనని ఆయన దున్నపోతు అనుకుంటున్నాడేమో. పెండ పిసికే అలవాటుతోని ఆయన బిస్కుడు గురించి మాట్లాడుతున్నాడు. శ్రీనివాస్ యాదవ్ అనేట ఆయన బిస్కుడు సంగతి దేవుడు. ఆ నమ్లే పాన్ పరాగ్ మానేస్తే బాగుంటుంది. ప్రజాప్రతినిధులుగా మనము యువకులకు ఆదర్శంగా ఉండాలి. అరటి పండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు పాన్ పరాగులు వేసుకొని నమిలేటోడు కూడా నా గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదు. ఒకవేళ ఆయనకు అంతగా కోరుకుండి ఆయన ఏం తీసుకోవాలనుకుంటుందో చెప్తే, ఆయన తారీఖు చెప్తే, ఎక్కడ రావాలనో చెప్తే తప్పకుండా నేను అక్కడికి వస్తా. ఎవరు ఏం తీసుకుంటారో చూద్దాం. ఆయన కేసీఆర్ కాళ్ళు తీసుకున్నట్టు అనుకుంటున్నాను, రేవంత్ రెడ్డిని తీసుకోవడం అనుకుంటున్నాను.